40% అధికారికంగా వెల్లడించని ప్రభుత్వం, ప్రభుత్వ ప్రైవేటుకు తొలిసారి భారీ తేడా. ఆంగ్ల మాధ్యమంలో పాస్ శాతంలో ప్రైవేట్ పాఠశాలలదే పై చేయి, పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణ శాతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోరమైన రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ కొన్ని అంశాలను తొక్కిపెట్టింది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఎంతమంది పాస్ అయ్యారు అన్నటువంటిది, ఉత్తీర్ణ శాతం ఎంత అన్న విషయాలు అధికారికంగా వెల్లడించలేదు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా. ఇప్పుడు ఆ 10th క్లాస్ పిల్లల తల్లిదండ్రుల్ని రెచ్చగొట్టడం కోసం జరుగుతున్నటువంటి ఓ పెద్ద ఎత్తుగడ. ఇందులో ప్రధానంగా గత 20 ఏళ్లలో లేనటువంటి తగ్గింది. నిజం ఇంతకుముందే చెప్పుకున్నట్టు 100% పాస్ అయిపోయారు. మరి లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఏమనాలి? అప్పుడు 100% పాస్ అయినందుకు ఏమైనా పోయిన క్రెడిట్ ఇచ్చామా? గవర్నమెంట్కి ఇవ్వం కదా. ఇప్పుడు తగ్గింది 67%. ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళందరినీ పాస్ చేసేస్తే సరిపోతుంది, అందరికీ 100 మార్కులు వేసేస్తే రేపు పొద్దున వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి? ఇప్పుడు మన పత్రికలో పనిచేసేటువంటి స్టాఫ్ లాగా తయారైపోతుంది. ఎందుకు? ఇక ఏదో ఒక పార్టీ కార్యకర్త లాగానే పనిచేయాలి, అంతకు మించి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే సబ్జెక్టుల మీద కమాండ్ ఉండదు. ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసుకుంటేనే బ్రతకాల్సి వస్తుంది. లే దాంతో ఆ వృత్తి మొత్తం సర్వనాశనం చేయలేదు మనం పేపర్ని, ఇట్లాగే తయారు చేస్తాం. వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయి ఏదో ఒక పార్టీలకి కొమ్ము కాసుకుంటూ భజనలు చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. ఆ స్టేజ్కి తేవాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు టైంలో 2002 సంవత్సరం ఇట్లాగే 60% రిజల్ట్ వచ్చినప్పుడు నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, పాస్ పెరగాల పర్సంటేజ్ అన్నారు. దాంతో ఏం చేశారు? ప్రమాణాలు పెరిగినాయా? శుభ్రంగా తీసుకెళ్ళిపోయి సంస్కృతానికి 100, సోషల్కి 100, ఇంగ్లీష్కి 100 అని మార్కులు వేసి పడేసేసి దిద్దే వాళ్ళందరికీ కూడా రాస్తే చాలా వేసి పడేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ క్లాస్. తీరా చూస్తే ఏ అంటే బీరా అన్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. చివరికి హైదరాబాదుల్లో అమీర్పేట చుట్టూతా తిరుగుతాయి. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి తిరిగి 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 ఉద్యోగాలకి 3 ఏళ్లకో 4 ఏళ్లకో పట్టుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా? అంగీకరిస్తారా? అట్లాగా కామన్ సెన్స్, అదే కరువైనటువంటి జర్నలిజం. మనకి ఏదో ఒక విధంగా పొలిటికల్ ఎజెండాలతో నడిచేటువంటి జర్నలిజం మీదనే ప్రస్తుతం సాగిపోతుంది. ఇక ఎంతకాలం అంటే ఇది తప్పదు, భరించక తప్పదు. ఏపోతే